నిలవలేదు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు జిల్లా ఎస్పీ గారు, తర్వాత ఎస్డిపిఓ ప్రేరణ, వీళ్ళందరూ కూడా ఈ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పోలీస్ స్టేషన్ వచ్చేసి ఫంక్షనింగ్ అనేది సక్రమంగా జరుగుతుందా లేదా, దాంట్లో ఏదైనా లోపాలు ఏదైనా ఉన్నట్టయితే దాని అంతా కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఎలా ఏ విధంగా వచ్చేసి మన పోలీస్ ఫంక్షనింగ్ అనేది వచ్చేసి ఇంప్రూవ్ చేయాలనే దాని మీద సూచనలు అంతా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఈ పొద్దుటూరు టౌన్ గురించి చూసేటప్పుడు ఇది చాలా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న ఒక టౌన్. ఇది ట్రాఫిక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈవెన్ అదర్ లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ గ్యాంబ్లింగ్, తర్వాత పీడిఎస్ రైస్ సంబంధించినది అన్నీ కూడా ఉన్నాయి. సో దీని అన్నిటి మీద కూడా చాలా గట్టిగా చర్యలంతా కూడా ఆల్రెడీ పోలీసు తీసుకుంటున్నారు. ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు వచ్చేసి నోన్ అఫెండర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రాపర్గా యాక్షన్ అంతా కూడా తీసుకోవాలి అనేది కూడా చెప్పడం అనేది జరిగింది. సో మనకి పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పరంగా చూసేటప్పుడు బాగానే ఉంది. మనకి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అంతా కూడా తక్కువ ఉన్నాయి. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్కి చూస్తే ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది వచ్చేసి చాలా ఒక ఇంపార్టెంట్ ఒక ప్రయారిటీ. దాంట్లో కూడా మనం చూసేటప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కోసం వస్తున్నారో వాళ్ళంతా కూడా దే షుడ్ ఫీల్ అట్ హోమ్. సో ఆ విధంగా ఉండాలి. తర్వాత ఎటువంటి భయం లేకుండా వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఏదైనా ఉన్నట్టయితే పోలీసుకు చెప్తారు. పోలీసు దాని మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో క్రైమ్ అగెన్స్ట్ హ్యూమన్ కేసెస్ అంతా కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాగా అంతా కూడా చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్లో. తర్వాత మహిళా పోలీస్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారంతా కూడా ఇక్కడ ఈ వార్డ్ అంతా కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా తిరుగుతూ ఉండి ఉమెన్ దగ్గర వచ్చేసి ఎక్కడైనా మనకి హరాస్మెంట్ జరుగుతున్నట్టయితే ఇమ్మీడియట్గా లోకల్ ఎస్హెచ్ఓ నోటీస్ కూడా తీసుకొస్తున్నారు. సో ఈ విధంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ దాని మీద వచ్చేసి చాలా బాగా ప్రోగ్రెస్ ఉంది. సో ఈవెన్ అదర్వైజ్ ఆల్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రాపర్టీ అఫెన్సెస్ కానివ్వండి, అన్నింటిలో కూడా బాగా చేస్తున్నారు. కూడా ఆయన కూడా ఇంకా కూడా బాగా చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి దాని మీద కూడా చూస్తున్నాం. ప్రతి కూడా